కలిసి నన్ను పో. హలో, నా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను చారం చేసి నా భావం తీసుకెళ్ళావు కదరా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ ఇంట్లో నుంచి ఎవడైతే ముందు బయటికి వస్తాడో వాణ్ణి నా మనుషులు నరికేస్తారు. తమ్ముంటే కాపాడుకో. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమిళ పాకలు కొద్దిగా తెప్పించండి. అలాగే ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. ముందు నువ్వు వెళ్ళి వచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోనయ్యా, నేను చూసుకుంటాను. వెళ్ళిపోనయ్యా. అది రోడ్ లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డాడా?
వాళ్ళంతా నువ్వు దుర్మార్గుడివి, నిన్ను దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నప్పుడల్లా నేను అతను అలాంటి వాడు కాదు, అతను మారాడు, అతను అర్థం చేసుకుంటేనే మీ వాళ్ళందరితోనూ బాధించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య నీ ఇంటికి వచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషించాను తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుతా వరకురా చూడు. అన్నా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది, నువ్వు త్వరగా వచ్చేయమ్మా. అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయిపడ్డాను. నాకు అన్నీ తెలుసురా, అంజలి కూడా వెళ్ళిపోయిందిగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావే, నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు దొప్పుతావు, నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటే మా జైల్లో కూడా చూడలేదురా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకుని నాకు కుమ్ముతావు. నా కోపం వచ్చింది అనుకో, రాయి తీసుకుని కోడితే తల బొక్క పడిపోతుంది. రాయ్ నేను చిన్న టైపు కాదు, నాకు గాని కోపం వచ్చిందనుకో కత్తి తీసుకొని దగ్గర పొడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానరా, జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నాడంట, నేను ముందే అడిగాను, చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటది నా చేతులు ఎప్పుడు ఒకసారి దొరుకుతారు నాకు రే. కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307-302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన ఘాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు, ఫారిన్ పంపించు అని, విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు, ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో, ఇక దానికి ఎవరున్నారు? వద్దు, పిచ్చ.
గారి చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని ముగ్గుని లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్నం ఎంత కుమిలిపోతాడో వాడికి తెలిసేలా చేస్తాను. హలో సంజయ్, ఏరా కమిషనర్ గారిని తీసుకొస్తాను. ఏం చేస్తున్నావురా? టైం ఉంది కదా అని గిఫ్ట్ కొనడానికి వచ్చాను రా. ఇక్కడ నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఓకే సర్లే, త్వరగా రా. నన్ను మీరు కమిషనర్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళి తర్వాత నేను పెళ్లి చూసుకుని అక్కడి నుంచి